ప్రముఖ హాస్య నటుడు కళ్ళు చిదంబరం కన్నుమూతతో విశాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. కొంతసేపటి క్రితమే కళ్ళు చిదంబరం మృతి చెందడం జరిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చిదంబరం కేర్ హాస్పిటల్లో చికిత్స పొంది మృతి చెందారు. కుటుంబ సభ్యులు అభిమానులు కూడా భార్య ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ వారి కుమారుడు కూడా మనతో ఉన్నారు. చెప్పండి, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? నేను కళ్ళు చిదంబరం గారు రెండో అబ్బాయిని మాట్లాడుతున్నాను. సో నా నాన్నగారు గత కొంతకాలం దగ్గర నుంచి ఊపిరితిత్తులో వ్యాధితో బాధపడుతున్నారు. సో గత 5 నెలల దగ్గర నుంచి ప్రతి నెల హాస్పిటల్కి రావడం, జాయిన్ అవ్వడం, తగ్గుతూ వెళ్ళడం జరుగుతున్నది. కానీ లాస్ట్ మంత్ 20 రోజుల క్రితం హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. కిందటి వారం దగ్గర నుంచి బాగా ఆయుసం ఎక్కువ రావడంతో డాక్టర్లు మినీ వెంటిలేటర్ పెట్టడం జరిగింది. నిన్న పొద్దున్న 10:30కి బాగా సీరియస్ అయ్యి మెయిన్ వెంటిలేటర్ పెట్టి డాక్టర్స్ ఇంకా కష్టమని చెప్పడం జరిగింది. ఇంకో 2-3 రోజులు ఉన్నా ఉంటారేమో అని ఆశించాం. ఇందువల్ల పొద్దున్న 10:00కి కార్డియాక్ అరెస్ట్ అయ్యి నాన్నగారితో తుదిశ్వాస వెళ్ళడం జరిగింది. సో మా సాయశక్తులని ప్రయత్నించాం నాన్నగారిని కళాకారుల కోసం కొన్నాళ్ళన్నా సరే బతికిద్దామని. సో ఇవాళ మార్నింగ్ 10:00కి తుదిశ్వాస వెళ్ళడం జరిగింది. ఎంతకాలం క్రితం బాధపడుతున్నారు? ఏడాది నన్న దగ్గర నుంచి ఊపిరితిత్తులు బాధపడితే బాధపడుతున్నారు. సో అక్కడికి ఏ కార్యక్రమానికి వెళ్ళినా ఆక్సిజన్ మిషన్ తోటే ప్రతి ప్రోగ్రామ్కి వెళ్ళేవారు. ఇంకా ఏదో చేయాలి చేయాలని తప్పతో బాధపడుతూ ఉండేవారు. సో అక్కడికి ఈ రోజు ఉదయం 10:00కి ఆయన కాలం చేయడం జరిగింది. చెప్పండి, పెద్ద కుమారుడు ఉన్నారు, ఎంత ఆవేదన చెందుతున్నారు చెప్పండి. నాన్నగారు అంటే కళాకారులకు ఎంత అభిమానం, మీరు చెప్పండి. ఆయన జీవితం అంతా కూడా కళాకారుల గురించి, సమాజం గురించి తెరిచేశారు సార్. కోమలో ఉండి కూడా కళాభారతిలో రాఘవేంద్ర స్వామి నాటకం వేయించారు, పుస్తకాలు చేయించారు. ఆయన జీవితం అంతా కళకి, కళాకారుడికి, సమాజానికి అంకితం చేశారు సార్. ఆయన కుమారుడిగా పుట్టినందుకు నేను ఎన్నో చదువు అదృష్టంగా భావిస్తాను. థ్యాంక్ యూ. ఆయన కళ్ళు చిదంబరానికి ఎంతో ఇష్టం, వ్యూహంకులు ఉన్నారు. చెప్పండి సార్, ఆక్సిజన్ తో కూడా బయటకు వచ్చారు, మేము చూసాము. ఆ నాటకాల దగ్గర కూడా వచ్చారు, మీరు కూడా ప్రత్యక్ష సాక్షి, మీరేమంటారు? ఆక్సిజన్ తోటి ఎన్నో నాటకాలకి కళాభారతికి వచ్చేసేవారండి. కళాభారతికి వచ్చి అలాగా వీల్ చైర్ లోనే వచ్చి మళ్ళా ఇక్కడ ఇంటికి తీసుకొచ్చేవారండి. నిజంగా చెప్పాలి అంటే ఇటువంటి ఈ కళల మీద ఇంత అభిమానం ఉన్న ఒక కళాకారుడుగా నేను ఇప్పటివరకు ఎప్పుడూ నేను చూడలేదండి. అంత కళాకారుడండి ఆయన, జీవితం మొత్తం కళలకే అంకితం చేశారండి. అందుకే ఇంతమంది కళాకారులు, ఇంతమంది మీడియా వస్తున్నారు అంటే ఆయనకి కళల మీద ఉన్నటువంటి అభిమానము, ప్రేమ అండి. ఎంతమంది కళాకారులు వచ్చి చూస్తున్నారు అంటే, నేను 4 రోజుల నుంచి ఇక్కడ ఉన్నానండి, ప్రతి ఒక్కరూ కూడా కన్నీరు వదిలి వెళ్తున్నారండి ఆయన గురించి చెప్పండి. ఎంతకాలం నుంచి బాధపడుతున్నారు, ఏ వ్యాధితో బాధపడుతున్నారు? సుమారు ఒక సంవత్సరం నుంచి ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారండి. అందుకు ఏమిటి అంటే, ఆయన ఆక్సిజన్ ఇంటిలో కూడా ఆక్సిజన్ పెట్టుకునే ఉంటారండి. పొద్దు నుంచి సాయంత్రం రాత్రి వరకు మొత్తం 24 గంటలు ఆక్సిజన్ మీద ఉంటూ కూడా ఆయన ఏంటంటే, కళాకారులను వాళ్ళని పిలిపించడం, కళాకారులకి రిహార్సల్ చేయించడం, కళాకారులతో ఇది చేయడం, అన్నీ చేసేవారండి. అటువంటి వ్యక్తి నిజంగా చెప్పాలంటే మా వియ్యంకుడు అవడం నా అదృష్టం అండి. చిదంబరం గారు సోదరులు ఉన్నారు, చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. మేము ఇంట్లో తమ్మి అని పిలుస్తాం, నేను మా ముద్ది పరిబడి తమ్మి అని పిలుస్తాం. వాడు నాకన్నా 6 ఏళ్ళు చిన్నవాడు. నా కళ్ళ ముందరే చాలా ఇబ్బంది పడి శ్వాసకోశతోటి చనిపోవడం నాకు బాధాకరంగా ఉంది. సొసైటీకి పనికొచ్చే మనిషి, పిల్లలు అందరూ చాలా, వాళ్ళకి 4 పిల్లలే, ఇద్దరు ఆడపిల్లలే, ఇద్దరు మగపిల్లలు. పిల్లలు చాలా బాగా చూసుకున్నారు, దేంట్లో లోటు అవ్వలేదు. వాడు చాలా సాటిస్ఫాక్టరీగానే ఉండడనే నా అభిప్రాయం. ఎందుకంటే ఆఖరి క్షణాల్లో కూడా వాడు సౌకర్యాలు చేయడం, రాయడాలు చేసి దాన్ని బట్టి ఏంటంటే ఈ హ్యాపీలీ లెఫ్ట్. పాపం వాడికి ఇంకా ఉండాలనుంది, కానీ బట్ ఈ కాంట్, వాడికి తెలుసు ఈ కాంట్ సర్వైవ్ అని. అదేంటంటే డాక్టర్స్ కూడా చాలా ట్రై చేశారు, రెస్పిరేటరీ ప్రాబ్లం వల్ల చనిపోవాల్సి వచ్చింది. సొసైటీకి పనికొచ్చే వ్యక్తి, నాకన్నా చిన్నవాడు, ఒక 6 ఏళ్ళు, నా కళ్ళ ముందరే ఇలా చనిపోవడం చాలా బాధాకరం. సొసైటీ హ్యాజ్ లాస్ట్ ఏ వెరీ గుడ్ పర్సన్, అండ్ చాలా మంది తెలియదు ఈజ్ ఏ గుడ్ ఆర్గనైజర్, నాట్ ఓన్లీ యాక్టర్, ఈజ్ టు ఆర్గనైజ్ డ్రామాస్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇన్ పోర్ట్ వైల్ వాజ్ వర్కింగ్ యాజ్ ఇంజనీర్ ఇన్ ది పోర్ట్ ట్రస్ట్ ఆఫ్ విశాఖపట్నం. ఈజ్ ఏ వెరీ గుడ్ ఆర్గనైజర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది మీడియా. అభిమానులు కూడా ఉన్నారు, చెప్పండి అమ్మా, మీరు చెప్పండి అమ్మా, మీరు ఎటువంటి అనుభవం ఉన్నారు? నాకు మొన్న సాయంత్రం నేను ఇండియాకి వచ్చాను. జర్మనీలో ఉన్నప్పుడు రాఘవేంద్ర నాటకం వేయిస్తున్నాను, మీరు తప్పకుండా రావాలి అని చెప్పి నాకు SMS పెట్టారు. నేను జర్మనీలో ఉన్నానండి, మీలాంటి వారు మాత్రమే చేయగలరు, ఆల్ ది బెస్ట్, వచ్చాక కలుస్తానని వేశారు. నన్ను మొన్న సాయంకాలానికి వచ్చాను.
వచ్చిన తర్వాత మా బ్రదర్ కొడుకు చూసేటది, ఇలాంటి నాటకాన్ని నేను చూడలేదు. ఇది పరిస్థితి, బంధువులు అభిమానులు అందరూ కూడా భారీ కేర్ హాస్పిటల్ చేరుకుంటున్నారు. రేపు ఉదయం అంతిమయాత్ర నిర్వహించేందుకు కూడా బంధువులు ఏర్పాటు చేస్తున్నారు. ఏదేమైనా కళ్ళు చిదంబరం లేని లోటు అయితే తేనదని కూడా వీరందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ స్టూడియో